గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు తగిన ప్రతిఫలం దక్కుతున్నట్టే అనిపిస్తుంది. జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆర్టీసీ కార్మికులు ఏకధాటిగా 55 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. అన్ని రోజులు సమ్మె చేసినా కూడా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఇక చేసేదేమీ లేక కార్మికులే దిగివచ్చారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం వెంటనే వారిని ఉద్యోగాలకు తీసుకోలేదు. 2 రోజుల తర్వాత మంత్రివర్గం సమావేశమయ్యి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లోకి చేర్చాలని చెప్పారు. అలాగే ఆ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఆర్టీసీ ఉంటేనే మీరు ఉంటారు, లేకపోతే లేదు, కాబట్టి అందరూ కలిసి పనిచేస్తే ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడం సాధ్యమే అంటూ చెప్పారు. ఇక ఇదే సమయంలో యూనియన్లను రద్దు చేశారు. అలాగే ఆదివారం రాష్ట్రంలోని ప్రతి డిపో నుండి 3 మగవాళ్లు, 2 ఆడవాళ్లు చొప్పున 5 ప్రగతి భవన్ కు పిలిపించుకుని వారితో మాట్లాడారు. అలాగే వారితోనే మధ్యాహ్నం భోజనం కూడా చేశారు. ఉద్యోగులు సమ్మెల పేరుతో సమస్యలను సృష్టించకుండా బాగా పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్తే సింగరేణి తరహాలో ప్రతి సంవత్సరం బోనస్ కూడా ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా బడ్జెట్ లో ఆర్టీసీకి 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే సమ్మె కాలానికి, అనగా 52 రోజులకు సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ఇలా ఆర్టీసీ కార్మికులపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ప్రజలపై మాత్రం పెద్ద గుదిబండ వేశారు. ఆర్టీసీని కాపాడాలని అంటే ఉన్న ఏకైక మార్గం టికెట్స్ ధరలను పెంచడం ఒక్కటే మార్గం అని చెప్పి టికెట్స్ ధరలను పెంచేశారు. ప్రభుత్వం డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆదివారం కార్మికులతో భేటీ సందర్భంగా దీనిని ఒకరోజు వాయిదా వేసింది. తాజాగా సోమవారం బస్ ఛార్జీల పెంపును ఖరారు చేసింది. ఇందులో భాగంగా ప్రతి కిలోమీటర్కు 20 పైసలు పెంచనున్నారు. దీనితో సామాన్యుడి జోబుకి భారీగానే చిల్లు పడే అవకాశం కనిపిస్తుంది. సెమీ ఎక్స్ప్రెస్ బస్ ఛార్జీలు కిలోమీటర్కు 75 పైసల నుంచి 95 పైసల వరకు పెంచారు. అలాగే ఎక్స్ప్రెస్ బస్ ఛార్జీలు కిలోమీటర్కు 87 పైసల నుంచి 107 పైసలకు పెంచారు. పల్లె వెలుగు ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ 10 రూపాయలుగా చేశారు. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్కు ఇప్పటి వరకు 63 పైసలుగా ఉన్న ఛార్జీ నేడు అర్ధరాత్రి నుంచి 83 పైసలకు పెంచారు. ఈ నేపథ్యంలో పల్లె వెలుగులో కనీస ఛార్జీ 10 రూపాయలు, ఎక్స్ప్రెస్ బస్సులో కనీస ఛార్జీ 20 రూపాయలు, సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ 25 రూపాయలు, రాజధాని వజ్ర ఏసీలో కనీస ఛార్జీ 35 రూపాయలు, గరుడ ఏసీలో కనీస ఛార్జీ 35 రూపాయలు, వెన్నెల ఏసీ ప్లస్ లో కనీస ఛార్జీ 70 రూపాయలకు పెంచనున్నారు. అలాగే బస్ పాస్ ధరలను కూడా పెంచారు. దీనితో నెలకు ఆర్టీసీకి సుమారుగా 750 కోట్ల రూపాయలు అదనం ఆదాయం చేకూరుతుంది అని, వచ్చే 4 నెలల్లో తెలంగాణ ఆర్టీసీ లాభాల పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెలోకి వెళ్లి ప్రజలని అనవసర ఇబ్బందుల్లోకి నెట్టిన ఆర్టీసీ కార్మికులను మేలు చేయాలని అనిపిస్తే చేయకాని, సమ్మె కాలంలో కూడా మిమ్మల్ని నిందించకుండా నోరు మూసుకునే ప్రత్యామ్నాయాలతో ప్రయాణాన్ని కొనసాగించిన ప్రజలపై ఈ బాధుడేంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.